हाय फ्रेंड्स, वेलकम टू हनी फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्ट हनी फूड्स रेसीपी नेनु चेसिनटुवंटि रेसीपी फिश फ्राई। ई फिश फ्राई नी चाला ईजीगा सिंपुल्गा टेस्टीगा इंट्लो प्रिपेर चेसुकोवच्चु। अंते कादु, ई फिश फ्राई चाला टेस्टीगा रावालंटे फाइनल्गा पेपर साल्ट वेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदि। मरी ఈ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్టింగ్ సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం వేసుకున్న మసాలా పొడులన్నీ ఫిష్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్కకి మసాలా అంతా బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనలీ టేస్టీ టేస్టీగా చాలా క్రిస్పీగా కరకరలాడే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ ఫిష్ ఫ్రైని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని ఫైనల్గా పెప్పరు సాల్ట్ కలిపి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ సాల్ట్ వేసుకుంటేనే ఫిష్ ఫ్రై ఫైనల్గా టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.